ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. మార్చి 29వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. జన్మరాశి భాగ్యసిద్ధి శీర్షికలో తులారాశి వారు, అంటే చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాల్లో జన్మించినటువంటి వారు ఏ దైవాన్ని పూజించాలి, ఏ ప్రక్రియను చేపట్టాలి వంటి విశేషాలతో పాటు 11వ తేదీన పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఈ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలను తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి. శ్రీచాంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుద్ధపక్షం. ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని చూస్తే ఈరోజు అంటే 29వ తేదీ ధర్మరాజ దశమి, ఏప్రిల్ 2 మహావీర జయంతి, ఏప్రిల్ 4 చంద్రగ్రహణం. ఇక మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఇక ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రాహుకేతువులు శుభులుగా ఉన్నారు, గురుశనులు పాపులుగా ఉన్నారు. ఆ కారణంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఆరోగ్యానికి సంబంధించిన చిన్న సమస్య తాత్కాలికంగా ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. మానసికమైనటువంటి అనుతాపం కూడా కొద్దిగా కలిగే అవకాశం కనిపిస్తోంది. భయపడవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. అశ్విని నక్షత్ర జాతకులకి తోటి ఉద్యోగులతో కానీ, పైనున్నటువంటి అధికారులతో కానీ తాత్కాలికమైన మనస్పర్ధ కలిగే అవకాశం కనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండాలి. భరణి నక్షత్ర జాతకులకి తమకి సంబంధించిన ఆస్తుల్ని అమ్మాలనే ఆలోచన ఎవరి సలహా మీద రావచ్చు, అది చేయడం ఏమాత్రమూ సరికాదు. కృత్తికా నక్షత్ర జాతకులకి స్వదేశాన్ని వీడి విదేశానికి వెళ్ళిపోదామనే ఊహ కలుగుతుంది, అది ఏమాత్రమూ సరికాదు. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనం చేయడం మంచిది. ఏప్రిల్ 4వ తేదీ చంద్రగ్రహణ సందర్భంగా మేషరాశి వారు మంత్ర జపాన్ని చేసుకుని ఆనందంగా ఉండాలి. ముఖ్యంగా ఈ రాశి వారు ఈ వారం సాధారణమైన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శని రాహు కేతువులు శుభులుగా ఉన్నారు, గురుడు పాపిగా ఉన్నాడు. ఈ కారణంగా అనవసరమైనటువంటి వ్యయాలు నెత్తిని పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. లేదా బంధుమిత్రులతో చిన్న చిన్న వివాదాలు విరోధాలు కలిగే అవకాశం కనిపిస్తోంది. అందుకోసమని దానికి సరిపోయిన విధంగా ప్రవర్తిస్తూ మన ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవడం శ్రేయస్కరం. కృత్తికా నక్షత్ర జాతకులకి వాద వివాదాలు అకస్మాత్తుగా మీద పడే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి వీలైనంత వరకు అలాంటి పరిస్థితి రాకుండా ఉండేలా ముందు జాగ్రత్తగా ఉండి తీరాలి. రోహిణీ నక్షత్ర జాతకులకి తమ చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలత తగ్గుతుంది. తమ మీద పై అధికారులకి విముఖ భావం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు అంకిత భావంతో నిబద్ధతతో ఉండి తీరాల్సిందే. మృగశిర నక్షత్ర జాతకులకి కుటుంబంలో సత్సంబంధాలు ఉన్నప్పటికీ కూడా సంతానంతో ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో చిన్న పొరపక్షం ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ముందుగానే పారదర్శకంగా వ్యవహరించడం అత్యవసరం. దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం శ్రేయస్కరం. ఏప్రిల్ 4వ తేదీ చంద్రగ్రహణ సందర్భంగా వృషభ రాశి వారు నేతిని దానం చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశి వారు ఈ వారం పొదుపుని పాటించి తీరాలి. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు శుభుడుగా ఉన్నాడు, శని రాహు కేతువులు అర్ధశుభులుగా ఉన్నటువంటి కారణంగా అనుకోనటువంటి ప్రయోజనం లభిస్తుంది. తమ బుద్ధికి వైభవం, నైపుణ్యం, చురుకుతనం బాగా ఏర్పడుతుంది. కొత్త కొత్త ఆలోచనలన్నీ వచ్చే అవకాశం బాగా అనిపిస్తోంది. మృగశిర నక్షత్ర జాతకులు తామేదైనా కొత్తదైనటువంటి వాణిజ్యాన్ని ప్రారంభించదలుచుకున్నట్టయితే దానికి సరైనటువంటి అడుగులను వేస్తూ వెళ్లడం మంచిది. ఆర్ద్ర నక్షత్ర జాతకులు వాయిదా వేయకుండా తాము అనుకున్నటువంటి విదేశానికి వెళ్లాలనే ప్రయత్నం కానీ, లేదా వాణిజ్యాన్ని ప్రారంభించాలి అని అనుకున్నటువంటి ఊహను కానీ అమలులో పెట్టుకోవడం ఎంతైనా అవసరం. ఆలస్యం చేస్తే ఆశాభంగం కలిగే ప్రమాదం కూడా ఉంది అనే విశేషాన్ని మర్చిపోకూడదు. పునర్వసు నక్షత్ర జాతకులు సంతానంతో బాగా కలిసిమెలిసి ఉంటారు, ఏ విధమైన పొరపంచాలు లేకుండా ఉంటారు. అనారోగ్యం పూర్తిగా తొలగి సంపూర్ణమైన ఆరోగ్యం వారికి సొంతమవుతుంది. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనం చేస్తూ ఉండడం మంచిది. ఏప్రిల్ 4వ తేదీ చంద్రగ్రహణం సందర్భంగా మిథున రాశి వారు బెల్లాన్ని దానం చేయడం
చాలా చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశి వారి ఈ వారం కోపాన్ని అణుచుకోని పక్షంలో కొత్తవేని చిక్కుల్లో పడవలసి వస్తుంది. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురు శనులు శుభులుగా కనిపిస్తున్నారు, రాహుకేతువులు అర్ధశుభులుగా కనిపిస్తున్నారు. ఈ కారణంగా అనవసరమైనటువంటి వివాదాలు, ఈర్ష్యా ద్వేషాలతో కూడినటువంటి పంతాలు, పట్టింపులు అన్నీ మీ మీద కలిగే అవకాశం బాగా కనిపిస్తోంది. ఈ వారంలో పునర్వసు నక్షత్ర జాతకులు పై అధికారులతో మాటపడే అవకాశం, కింది ఉద్యోగులతో సహకారం లేనటువంటి పరిస్థితి మధ్య సతమతమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వీలైనంత వరకు సుఖంగా ఉండేందుకు ఈ వారాన్ని అలా గడిపేస్తూ ఉండండి. పుష్యమి నక్షత్ర జాతకులు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఇతరుల ఈర్ష్యా ద్వేషాల కారణంగా విపరీతమైనటువంటి వ్యతిరేకత తప్పక పుష్యమి నక్షత్ర జాతకుల మీద ఉంటుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఆరోగ్య పరిస్థితి బాగున్నప్పటికీ కూడా తెలియనటువంటి నిరాశ ఎందుకో లోపల చోటు చేసుకుని కనిపిస్తుంది. ఈ వారం మాత్రమే అనేటటువంటి అభిప్రాయంలో ఉండండి. నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ ఉండడం మంచిది. April 4వ తేదీ చంద్రగ్రహణ సందర్భంగా కర్కాటక రాశి వారు నువ్వుల నూనెని దానం చేసి మానసికమైన ప్రశాంతతని పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశి వారు ఈ వారం తమ బాధని కుటుంబ సభ్యులతో పంచుకుని తీరాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలను పరిశీలిస్తే గురువు, శని, రాహు, కేతు అనుకూలంగా ఉన్నటువంటి కారణంగా ఇప్పుడే మీరు అన్ని బీజాలని వేసుకోగలరు. తప్పకవన్నీ సస్యాలుగా మొలకెత్తి వృద్ధి పొందే అవకాశం బాగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. మఖ నక్షత్ర జాతకులు ఆర్థికంగా నిలదొక్కునేందుకుగా రుణాలని తీర్చేస్తారు. తమకి సంబంధించిన ఏవేవో చిన్న చిన్న స్థలాలని వాటిని తొలగించేసుకుని మానసికమైన ప్రశాంతి అనేది స్పష్టంగా తాము సొంతం చేసుకోగలుగుతారు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు విపరీతమైన శ్రమని చేసిన కారణంగా బాగా అలసిపోతారు. ఆ అలసిపోయిన దానికి తగినంత విశ్రాంతి ఈ వారంలో పొందగలుగుతారు, స్వస్థతని చేకూర్చుకోగలుగుతారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి రావలసిన బకాయిలన్నీ కూడా తాత్కాలికంగా అలా వసూలు అవుతూ కొద్ది కొద్దిగా చొప్పున మానసికమైనటువంటి ధైర్యంతో ఉండగలుగుతారు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపండి. April 4వ తేదీ చంద్రగ్రహణ సందర్భంగా సింహరాశి వారు ముడి నువ్వులని దానం చేసి మానసికమైనటువంటి సంతోషాన్ని సంపూర్ణంగా పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆదాయాన్ని, ఖర్చుని ఒక పట్టిక వేసుకుని ప్రణాళిక ప్రకారమే నడవడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు, శని, కేతువు శుభ్రంగా ఉన్నారు, రాహు మాత్రం అర్ధశుభ్రుడుగా గోచరిస్తున్నాడు. ఆ కారణంగా ఏ పని చేసినప్పటికీ కూడా విశేష ప్రయత్నాన్ని చేయవలసి ఉంటుంది. ప్రయత్నాన్ని చేసిన పక్షంలో విజయం సాధింపబడకుండా ఉండదు, తప్పక విజయం సొంతమవుతుంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు పోటీ పరీక్షలకు కానీ వెళ్లేటట్టయితే నెగ్గేందుకు మరింత కృషిని చేయవలసి ఉంటుంది, తప్పక పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. హస్త నక్షత్ర జాతకులు తాము ఉద్యోగంలో పడేటువంటి కష్టం మొత్తం తొలగిపోయేలా స్థానచలనం జరగడం కానీ, లేదా ఉన్నటువంటి అధికారం మారడం కానీ, లేదా తామున్నటువంటి ఆ పదవి నుంచి పై పదవికి వెళ్లడం కానీ సాగి శారీరకమైన, మానసికమైన అలసట పూర్తిగా తగ్గిపోయి ఆనందంగా ఉంటుంది. చిత్తా నక్షత్ర జాతకులకి గృహం కోసం ప్రయత్నిస్తే గృహం, విదేశీయానం కోసం ప్రయత్నిస్తే విదేశీయానం తప్పక సిద్ధంగా ఎదురు చూస్తూ ఉన్నాయని గమనించాలి. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. April 4వ తేదీ చంద్రగ్రహణ సందర్భంగా కన్యారాశి వారు గోధుమల్ని దానం చేసినట్టయితే సంతానానికి సంబంధించిన కష్ట నష్టాలని తొలగించుకోగలుగుతారు. ఈ రాశి వారు ఈ వారం కార్య సాధన విషయంలో పట్టును ఏమాత్రమూ విడవనే కూడదు, విజయం తప్పక సొంతమవుతుంది. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురుకేతువులు శుభులుగా ఉన్నారు, శనిరాహువులు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా ఇంట బయట సమస్యలు ఈ రాశి వారికి ఉన్నప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు సాగగలుగుతారు, తాము అనుకున్నటువంటి పనిని సాధించి తీరగలుగుతారు. చిత్తా నక్షత్ర జాతకులు వృత్తిలో విశేషమైనటువంటి కృషిని చేసి కొత్తదైనటువంటి పురస్కారాన్ని గాని, బహుమతిని గాని, లేదా ప్రశంసని గాని తప్పక పొందగలుగుతారు. స్వాతి నక్షత్ర జాతకులు తప్పక వివాహాన్ని చేసుకుని శుభకార్యాన్ని ముగించుకోగలుగుతారు.
విశాఖ నక్షత్ర జాతకులు ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని తమ జీవితానికి కావాల్సినటువంటి ఆలోచనని సరైనటువంటి విధానంలో చేసుకోగలుగుతారు. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనం చేయడం మంచిది. ఏప్రిల్ 4వ తేదీ చంద్రగ్రహణ సందర్భంగా తులారాశి వారు నూతన వస్త్రాలను గాని దానం చేసినట్లయితే భార్య వైముఖ్యం లేకుండా ఆనుకూల్యం దాంపత్యంలో ఏర్పడే అవకాశం బాగా ఉంటుంది. వాగ్దానాలని సంతకాలని చేయనేకూడదు. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురుకేతువులు శుభులుగా ఉన్నారు, శని రాహువులు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా ఆర్థికంగా పై స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మానసికంగా నిరుత్సాహంగా ఉంటారు. శారీరకంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ కూడా మానసికంగా చిన్న వేదనతో ఉంటారు. ఇటు శారీరక అటు మానసిక అనారోగ్యాల మధ్య ఈ వారం జరుగుతూ పెడుతుంది. దిగులు పడాల్సిన అవసరం లేదు, కానీ మానసికమైనటువంటి సంతోషం కోసం ప్రయత్నం చేయాలి ఈ రాశివారు. ఈ వారంలో విశాఖ నక్షత్ర జాతకులకి ఆదాయం చాలా చక్కగా ఉంటుంది. ఏమేమో కొనుక్కోగలిగిన అవకాశం కూడా బాగా కనిపిస్తుంది, కానీ మానసికంగా మాత్రం దిగులుగా ఉండొచ్చు. అనురాధ నక్షత్ర జాతకులకి పూర్తిగా కోపం తమ అదుపులో ఉన్నటువంటి కారణంగా జీవితం సుఖమయంగా సాగిపోతూ ఉంటుంది. భార్యాభర్తలకి అన్యోన్య విధానం చక్కగా ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి ఇతరులకి పెట్టబడినటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో అది మరింత విశేషమైనటువంటి లాభంతో తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయినప్పటికీ చిన్న పరపక్షం కారణంగా మానసికంగా వేదనతోనే ఉంటారు. దుర్గా అష్టోత్తర శతనామ పఠనం చేస్తూ ఉండడం ఉత్తమం. ఏప్రిల్ 4వ తేదీ చంద్రగ్రహణ సందర్భంగా వృశ్చిక రాశి వారు వెండితో చేయబడినటువంటి దైవ ప్రతిమని యథాశక్తి దానం చేయగలిగినట్టయితే శారీరకమైనటువంటి అనారోగ్యం సంపూర్ణంగా తొలగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పట్టుదలకి పోకుండా ఉన్నట్టయితే కష్టాలు బాగా దూరం అవుతాయి. ఇక ఈ వారం ధను రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురు శనులు శుభులుగా ఉన్నారు, రాహుకేతువులు అర్ధశుభులుగా ఉన్నారు. ఆ కారణంగా తెలియకుండా ధన నష్టం జరిగే అవకాశం. నష్టం అంటే దొంగిలింపబడ్డం అని అర్థం కాదు, తెలియకుండా వ్యయం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. రుణానికి వెళ్లవలసిన పరిస్థితి దాకా వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి ఒక అంచనా ప్రకారం వ్యయం చేసుకుంటూ ఉండడం చాలా చాలా అవసరం. మూలా నక్షత్ర జాతకులకి విపరీతమైన శారీర శ్రమ కారణంగా అనారోగ్యం కానీ విపరీతంగా ధన వ్యయం చేయవలసిన అవసరం ఏర్పడ్డ కారణంగా రుణానికి పోవలసినంతటి పరిస్థితి రావడం కానీ జరగచ్చు. తగు జాగ్రత్తతో ఉండి తీరాలి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి స్థాన చలనం కానీ వేతన అభివృద్ధి కానీ రెండూ కానీ జరిగే అవకాశం ఉంది. కొద్ది కాలం పాటు వాయిదా కోసం ప్రయత్నిస్తే తప్పక ప్రయత్నం సఫలమవుతుంది. ప్రయత్నించడం సరైనటువంటిదే తప్ప తప్పు కాదు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి పై అధికారులతో చక్కని సత్సంబంధాలు ఏర్పడినటువంటి కారణంగా విశేషమైన శారీరక శ్రమని చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. కుటుంబానికి దూరంగా ఉండవలసిన అవసరం కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనం చేయడం మంచిది. ఏప్రిల్ 4వ తేదీ చంద్రగ్రహణ సందర్భంగా ధనురాశి వారు ఉప్పును గాని దానం చేసినట్లయితే కుటుంబంలో ఏ విధమైనటువంటి పొరపక్షాలు ఉండనే ఉండవు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ నిర్ణయాన్నే అమలు చేసుకుంటూ వెళ్లాలి తప్ప ఇతరుల సలహాలని సూచనల్ని స్వీకరించడం అంత శ్రేయస్కరం కాదు. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు శని రాహు కేతువులు సంపూర్ణ అనుకూలులుగా ఉన్నటువంటి కారణంగా ఈ రాశివారు ఏ నిర్ణయాన్ని చేసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయం సరైనటువంటి పద్ధతిలో అమలవుతుంది. ఈ రాశిలో పుట్టినటువంటి అందరికీ కూడా సంతోషం సొంతం అవుతుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి విదేశీయానం కానీ లేదా తమ సంతానానికి అనుకున్నటువంటి కళాశాల ప్రవేశం కానీ సుగమం అవుతుంది. చాలా తేలికగా వారు ఆ కళాశాలలో చేరడం సంభవం అవుతుంది. శ్రవణ నక్షత్ర జాతకులకి కొత్త వాణిజ్యం కోసం ప్రయత్నాన్ని కానీ ప్రారంభించినట్టయితే తప్పక వాణిజ్యానికి సహకరించేటటువంటి చేతులు అలాగే సహకరించే వ్యక్తులు తప్పక లభిస్తారు. ప్రయత్నాన్ని చేసుకోవడం వీరిలోపమేమో తప్ప విజయం సాధింపబడ్డం అనేది యథార్థం. ధనిష్ఠ నక్షత్ర జాతకులు తామున్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకుని అక్కడే వాణిజ్యాన్ని ప్రారంభించుకోగలుగుతారు. ఏ విధమైన వంచన లేనటువంటి విధానంతో కానీ వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే నిశ్చయంగా వ్యాపారం తొందరగానే అభివృద్ధి చెందే అవకాశం బాగా కనిపిస్తోంది. ఈ వారంలో లలిత అష్టోత్తర శతనామ పఠనం చేయడం ఉత్తమం. ఏప్రిల్ 4వ తేదీ
చంద్రగ్రహణ సందర్భంగా మకర రాశి వారు బియ్యాన్ని కాని దానం చేసినట్లయితే ఒక కుటుంబం సుఖంగా భోజనం చేయగలుగుతుంది కాబట్టి శారీరకమైన అనారోగ్యాలు మానసిక అనారోగ్యం సంపూర్ణంగా తొలగుతుంది ముఖ్యంగా ఈ రాశి వారు ఈ వారం తమకి లభించిన లాభానికి సుఖంగా ఉన్నందుకు అహంకరించడం గర్వించడం సరైన విధానం కాదు ఇక ఈ వారం కుంభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు శని రాహు కేతువులు అనుకూలంగానే ఉన్నారు కాబట్టి ఏ విధమైన కష్టనష్టాలు లేకుండా ఈ రాశి వారికి అనుకూలంగా జరుగుతుంది ఈ వారం అయితే అకాల శ్రమ కలిగే అవకాశం బాగా కనిపిస్తుంది కాబట్టి శారీర దృష్టితో అంటే శరీరానికి సంబంధించిన అలసటని దృష్టిలో పెట్టుకుని మాత్రమే వృత్తి ఉద్యోగ వ్యాపారాన్ని చేయవలసి ఉంటుంది ధనిష్ఠ నక్షత్ర జాతకులు వాణిజ్య రంగంలో ఉన్నటువంటి వారైతే కొత్తదైనటువంటి వాణిజ్య పరిశ్రమని పెట్టినటువంటి కారణంగా సంపూర్ణంగా అక్కడే కేటాయిస్తూ ఎక్కువ కాలాన్ని గడుపుతూ శరీర శ్రమకి తీవ్రంగా గురవుతారు అది ఏమాత్రమూ సరికాదు శతభిష నక్షత్ర జాతకులు పై ఉద్యోగ యొక్క మెప్పు కోసం అధికారుల మెప్పు కోసం తీవ్రంగా అలసిపోతారు అనారోగ్యం దాకా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం పూర్వభద్ర నక్షత్ర జాతకులు విదేశాల నుండి స్వదేశాలకు వచ్చేయాలనేటువంటి ఆలోచనతో ఉంటారు అది సరికాదు విదేశాల్లోనే మరికొంతకాలం ఉండి తగినంత సముపార్జించుకుని రావడమే శ్రేయస్కరమని బాగా గమనించుకోగలగాలి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం ఉత్తమం సమీప ఆలయానికి గోక్షీరాన్ని అభిషేకం నిమిత్తం సమర్పించాలి ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వారింటి వరకే వారు పరిమితం కావాలి తప్ప ఇతరుల విషయాల్లో తలదొరచడం ఏమాత్రం సరికాదు ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే శని రాహుకేతువులు శుభ్రంగా ఉన్నారు గురుడు మాత్రం పాపిగా ఉన్నటువంటి కారణంగా పనులన్నీ అవుతూ ఉంటాయి కానీ నిదానంగా అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది కొత్తదైనటువంటి ఆలోచన వెంటనే స్ఫురించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది పూర్వభద్ర నక్షత్ర జాతకులకి తాము చేస్తున్నటువంటి వృత్తిలో ఉద్యోగంలో నిదానంగా గుర్తింపు లభిస్తుంది తప్ప మిగిలినటువంటి వారికి లభించినంతటి కీర్తి ప్రతిష్టలు రాకపోవచ్చు అంతమాత్రం చేత దిగులు పడవలసిన అవసరం ఏమాత్రమూ లేదు ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి సొమ్ములు నిదానంగా వస్తుంటాయి తప్ప ఒక్కసారిగా ఆశించినంత మాత్రం రాకపోవచ్చు దిగులు పడద్దు ఒకసారి రావడం అంటూ ప్రారంభమైంది కాబట్టి తప్పక కొంతకాలంలో రాబోతున్నాయనే ధైర్యంతో ఉండండి రేవతి నక్షత్ర జాతకులు సమస్యలన్నీ నిదానంగా పరిష్కరింపబడుతూ ఉండడం పట్ల ఆనందంగా వ్యవహరించండి తప్ప మిగిలినవి కాలేదేమా అనేటటువంటి అసంతృప్తితో మాత్రం ఉండదు తప్పక పనులన్నీ సానుకూలమవుతాయి తొందరలోనే సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం ఏప్రిల్ 4వ తేదీ చంద్రగ్రహణ సందర్భంగా మీనరాశి వారు దధిదానం అంటే పెరుగుని గాని దానం చేసినట్టయితే సంతానానికి సుఖ శాంతులు సొంతమవుతాయి ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అవకాశం ఉన్నంతలో యథాశక్తి పేదలైనటువంటి వారికి సహాయాన్ని చేయడం శ్రేయస్కరం జన్మరాశి భాగ్యసిద్ధి శీర్షికలో తులారాశి వారు అంటే చిత్త 3-4 పాదాల వారు స్వాతి 4 పాదాల వారు విశాఖ 1-2-3 పాదాల వారు ఏ విధంగా దైవాన్ని అర్చించాలి ఏ ప్రక్రియను చేపట్టాలి అనే విషయాన్ని చూద్దాం ఇంట్లో ఉన్నటువంటి సరస్వతీదేవి చిత్రపటాన్ని కానీ ప్రతిమని కానీ స్వచ్ఛమైనటువంటి కడిగిన పళ్ళెల్లో ఉంచి తెల్లని పూలని ముంచినటువంటి జలంతో స్వచ్ఛ అభ్ర జలం అంటే తెల్లనైనటువంటి జలంతో అమ్మవారిని అభిషేకిస్తూ అభిషేకించినంతసేపు మాతంగ్యై నమః మాతంగ్యై నమః మాతంగ్యై నమః అంటూ అభిషేకాన్ని చేసి అభిషేకం పూర్తయిన తర్వాత స్వచ్ఛమైనటువంటి వస్త్రంతో తుడవాలి అమ్మవారి చిత్రపటాన్ని కానీ ప్రతిమని కానీ ఆ అనుకున్నటువంటి పాత్రలోనే జాగ్రత్తగా ఉంచి తెల్లని వస్త్రాలతో ఇదే నామాన్ని మాతంగ్యై నమః అని అంటూనే మళ్లీ 108 పర్యాయాలు అమ్మవారికి సంపూర్ణమైన అర్చనని చేయాలి అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్త్రాలు తెలుపు కాబట్టి ఈ మొత్తం చేసే ప్రక్రియ అంతటి తెల్లని వస్త్రాలని ధరించి చేయడం ఎంతైనా శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈ అభిషేకాన్ని చేసే సందర్భంలో విద్యార్థులైనటువంటి మీ సంతానాన్ని కాని పక్కనే ఉంచుకుని వారి చేత కూడా అమ్మవారికి సంబంధించిన నామాన్ని పలికించినట్టయితే విశేషమైన అభివృద్ధి విద్యలో ఉండే అవకాశం కనిపిస్తోంది అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పాయసాన్ని నివేదన చేసి మా సంతానానికి చక్కనైనటువంటి విద్యని మాకు చక్కనైనటువంటి బుద్ధిని ప్రదర్శించవలసిందిగా అనుగ్రహించవలసిందిగా తెలియచేసినట్టయితే అమ్మ విశేషంగా అనుగ్రహిస్తుంది
ఇది స్పష్టమైన యథార్థమైన పురాణ నిర్ణయం. మహాత్ములతో సంగము వలన, అభ్యాసము వలన, ప్రయత్నము వలన, ఉద్యోగము వలన, ఉత్సాహము వలన నీవు నీ వాసనల నుండి బయటికి వచ్చి సద్వాసనల వైపుకి వెళ్ళగలవు. ఇప్పుడు మనసు సద్వాసనల వైపుకి తిరిగిపోయింది, నువ్వు గుడికి వెళ్లకుండా ఉండలేవు, కాసేపు ఏదో ఒక మంచి సద్గ్రంథ పఠనం చేయకుండా ఉండలేవు, ఏదో ఒక క్షేత్రాల గురించి మాట్లాడకుండా ఉండలేవు. ఎప్పుడు ఏదైనా క్షేత్రం గురించి చెప్తే సంతోషపడిపోతావు, ఇంకో నాలుగు క్షేత్రాల గురించి మాట్లాడతావు. నీ మనసుకి అభ్యాసము చేత చాలా కష్టపడి ప్రయత్నం చేసి 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 దానికి అనురక్తిని కల్పించావు. ఇప్పుడు భార్య ఎక్కడో పుట్టింది, వీడు ఎక్కడో పుట్టాడు, ఒకరి మీద ఒకరికి అనురక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అభ్యాసము చేత వచ్చింది. మొట్టమొదటి రోజే వచ్చేయదు, క్రమక్రమంగా ఆయనకి కాఫీ ఇచ్చి నువ్వు తాగవే నాకు వద్దులే అంటే నాకు వద్దు, మీరు తాగకుండా నాకు తాగబుద్ధి అయ్యదు అంటే ఏమైంది? ఆవిడ కోసం ఈయన కాఫీ తాగడం అలవాటైంది. అందుకని అభ్యాసము మెల్లిమెల్లిగా అలవాటు పడిందా లేదా? మనసుకున్న లక్షణమేమి అది అలవాటు పడుతుంది. పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప అనుగ్రహం ఏమిటో తెలుసా? ఎంతటి వాసనాబలం ఉన్నదైనా మనసు ఇప్పుడు మీరు దానికి సద్వస్తువుని అందిస్తే ప్రయత్నపూర్వకంగా కష్టపడి అందించాలి. అషిధారావ్రతం అంత తేలిక కాదు. మీరు ఎంత అభ్యాసం చేసి ఎంత కష్టపడి పైకెక్కండి, ఎంత పైకెక్కాడో అంత జాగ్రత్తగా ఉండాలి. రెండో మెట్టు మించి జారిపోతే పర్వాలేదు, నూరో మెట్టు మించి జారిపోకూడదు, నడుము విరిగిపోతుంది. ఎంత పైకెక్కావో అంత జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా వాసనలు లాగేస్తాయి కిందకి. పూర్తిగా వాసనాక్షయమయ్యేంత పర్యంతమో మనసు ఇంకా ఎంత మెత్తగా అయిపోతుందంటే అది ఎప్పుడూ ఈశ్వరుణ్ణి స్మరిస్తుంది. ఎంత సంతోషపడిపోతుందో భగవంతుణ్ణి స్మరించడానికి, భగవత్ కథ చెప్పడానికి ఎంత మురిసిపోతుందో, భగవంతుడి గురించి చదవడానికి ఎంత మురిసిపోతుందో. ఎంత వయస్సు రానివ్వండి, కాసేపు గ్రంథపఠనం చేయకుండా ఉండలేనండి అంటాడు. కాసేపు గ్రంథపఠనం చేస్తాడు, కాసేపు పూజ చేస్తాడు, కాసేపు చక్కగా ధ్యానం చేసుకుంటాడు, కాసేపు జపం చేస్తాడు, కాసేపు నోటికొచ్చినటువంటి కీర్తనలన్నీ పాడుకుంటాడు, కాసేపు ఒత్తులు తయారు చేసుకుంటాడు. ఎక్కడవి అభ్యాసాలన్నీ? మార్చి 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 చేసేవన్నీ ఈశ్వరుని యొక్క క్రియలుగా చెయ్యగలిగినటువంటి లక్షణం మనసుకి ఎక్కడి నుంచి వచ్చింది? హఠాత్తుగా ఒక్క రాత్రికి వచ్చేసేయమంటే రాదు. అభ్యాసం, ప్రయత్నం. అబ్బే మనసు ఎక్కడ వింటుందండి? మీరంటే అలా అంటారు కానండి, అలా ఉంటే ఇంకేనా మనసు వినదు అనవద్దు. ఒక పశు ఒక గిత్తదూడ పుడుతుంది, అందులో పెయ్యదూడ కన్నా గిత్తదూడకి ఎగిరి గంతులేసే అలవాటు ఎక్కువ. అది ఎగిరి గంతులేసి పరిగెడుతుంది, అది అసలు పెద్దదవుతూనే చాలా టీవీగా పెద్దదవుతుంది. ఓ ముహూర్తం పెట్టుకుంటాడు రైతు, దీన్ని బండి కట్టిస్తానంటాడు. ఏమంటే బండి కాడి పెడుతున్నాను మెడ మీద, కాస్త మంచి ముహూర్తం పెట్టండి నాకంటాడు. ఓ ముహూర్తం పెడతారు. ఇప్పుడు ఆ ఎద్దుని కాడి కిందకి రా అంటాడు. నోరు లేని పశువు అది, ఎద్దు అది గడ్డి తింటుంది, దానికి ఏం తెలియదు. బండి ఎత్తి పట్టుకుని కాడి కిందకి రా అంటాడు, పిలుస్తాడు, అది రాదు. విచిత్రంగా చూస్తుంది, అది ఎత్తి పట్టుకుని అనురమ్మంటాడు ఏంటని. తాడు పట్టి గట్టిగా లాగుతాడు, మెడ గుంజేస్తుంది. ఆ కాడి పెట్టి కంఠం కింద నుంచి తాడు తీసి పక్కనున్న కొయ్యకేస్తాడు. అభ్యాసం ఉన్న ఎద్దుని పక్కన కడతాడు, కట్టి ఇప్పుడు రెండింటినీ కలిపి తోలుతాడు. అది ముందుకు నడుస్తుంది, ఇది పక్కకి నడుస్తుంది. పక్క మిలి పెడతాడు, నాలుగు దెబ్బలు కొడతాడు, మెల్లిమెల్లిగా అలవాటు చేస్తాడు. కొన్నాళ్ళు అయిపోయింది, ఇప్పుడు ఏమండవు, ఎద్దు పడుకుని గడ్డి తింటోంది, అటు తిరిగి గడ్డి తింటోంది. ఇక్కడికి వెళ్ళి రైతు ఆ బండి కొమ్మిలా ఎత్తి పట్టుకుని అంటాడు, అంతే. అటున్న ఎద్దు ఇటు తిరిగి గభాలను లేచి ఒళ్ళు విరుచుకొని వచ్చి మెడ ఇలా పెట్టేసింది. ఒక ఎద్దు ఇందే కాడి కింద తలపెట్టడం నీ మనస్సు వినదని చెప్పడానికి సిగ్గుపడద్దు మనుష్యుడు. ఇది శంకర భగవత్పాదుల ప్రతిపాదన. అందుకు ఆయన అంటున్నది, కో వైరి, ఎవరు నీకు శత్రువు, ఎవరు నీ జన్మ పాడు చేస్తున్న వాళ్ళు, ఎవరు మనుష్యుడవయ్యుండి నీ యొక్క వాసనలను ఎందుకు వదిలిపెట్టలేకపోతున్నావు, ఎందుకు ఇంకా దుర్వాసనలు కొత్త వంటించుకుంటున్నావు, ఎన్ని కోట్ల జన్మలు ఇలా తిరుగుదాం అనుకుంటున్నావు, ఎప్పటికి సద్వస్తువు వైపుకి నువ్వు తిరుగుతావు, కో వైరి, ఎందుకు నీ ఎందు అభ్యాసము లేదు,
ఎందుకు ప్రయత్నపూర్వకంగా నువ్వు మంచి వైపుకి తిరిగే ప్రయత్నం చెయ్యట్లేదు, నీ మనసుకి ఎందుకు అభ్యాసం ఇవ్వట్లేదు? ఇది శంకరాచార్యుల వారి యొక్క ఆర్తి. అరే ఈ జాతిని ఉద్ధరించాలి, అది ఆయన ప్రయత్నం. జగద్గురు స్థాయిలో నిలబడినటువంటి మహాపురుషులైనటువంటి శంకర భగవత్పాదులు ఏ మాట మాట్లాడినా ఆయన ఉద్దేశ్యం ఒక్కటే, అరే వీళ్ళందరినీ మనం ఎలా పైకెత్తి ఒక సమున్నతమైనటువంటి స్థితికి చేర్చి పరమేశ్వరుడి వైపుకి తిప్పాలి. వీళ్ళు మళ్ళీ 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 జన్మ పరంపరలలో తిరుగుతూ ఇంకా కిందకి వెళ్ళిపోవలసినటువంటి అగత్యమును పొందకుండా వీళ్ళు భగవంతునికి బాగా దగ్గరగా జరగడానికి కావలసినటువంటి మంచి మాటలు నేను చెప్పకపోతే, వీళ్ళు ఇవాళ అడగలేదు నేను ఎందుకు చెప్పాలని వెళ్ళిపోతే, రేపు పొద్దున్న నేను శరీరంతో లేనప్పుడు అడుగుదామన్నా చెప్పడానికి నా శరీరము లేకపోతే వీళ్ళు ఏమైపోతారని అడగకపోయినా తానే శిష్యుడిగా నిలబడి ప్రశ్న వేసుకుని జవాబు చెప్పి మనని ఉద్ధరించడానికి ప్రయత్నించిన కారుణ్యమూర్తి శంకర భగవత్పాదులు. కనుక ఆయన అంటున్నారు మహానుభావుడు, ఇది కారణం. కోవైరి ఎవరు శత్రువు, ఎస్తు అనుద్యోగ, అసలు ఉత్సాహము లేదు, ఉద్యోగము లేదు. ఉద్యోగం లేదంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్రయత్నము లేదు, అసలు ప్రయత్నం చెయ్యడు. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మనసు అభ్యాసమునకు లొంగి తీరుతుంది, దానికి ఉన్న లక్షణం అంతే. మీరు చూడండి, సైకిల్ నేర్చుకుంటున్నవాడు ఉంటాడు, సైకిల్ నేర్చుకుంటున్నవాడు సైకిల్ నేర్చేసుకున్నవాడిలా తొక్కడు. సైకిల్ నేర్చుకునేవాడు మొట్టమొదట అసలు ఫెడల్ మీద కాలేసి అలా రెండో కాలెత్తి సీటు మీద కూర్చుని హ్యాండిల్ బార్ ఇలా కదిలిపోతూ పెడుతున్నప్పుడు ఏమాయ్ అన్నారనుకోండి, ఉండండి అంటాడు, ఏమి మాట్లాడు అలాగే తిప్పుతాడు. బాగా వచ్చేసింది అభ్యాసము కూసు విద్య. 10 రోజులు సైకిల్ తొక్కాడు, 11వ రోజున ఇలా వెళ్ళిపోతూ పక్కవాడితో మాట్లాడుతూ వెనకవాడు హారన్ కొట్టినా పక్కకి వెళ్ళడం, అంటే ఇప్పుడు అలవాటైపోయింది, యాంత్రికంగా వెళ్ళిపోతుంది. అభ్యాసము, ప్రయత్నము చేత సైకిల్ వచ్చిందా? ప్రయత్నానికి నీకు కారు వచ్చిందా? ప్రయత్నానికి ఆకాశంలో విమానం నడుపుతున్నావా? ప్రయత్నము చేత సముద్ర గర్భంలో ఓడ నడుపుతున్నావా? ప్రయత్నము చేసి నీ మనసు కంటుకున్న దుర్వాసనల్ని నువ్వు తొలగించలేకపోయావంటే ప్రయత్నము నీ ఎందు లేదు తప్ప చేస్తే మనసు లొంగదన్నది అబద్ధం. ప్రయత్నము చెయ్యి, సద్వస్తువు వైపుకి తిరిగే ప్రయత్నం చెయ్యి. అభ్యాసము నువ్వు చెయ్యకపోతే ఆయుర్దాయమునందు హామీ లేదు. అభ్యాసము చేసి మనసుని ప్రయత్నపూర్వకంగా పరమేశ్వరుడి వైపుకి తిప్పకపోతే ఆ తరువాత జీవుడు ఒక్కసారి ఇందులోంచి బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకేమిటి అభ్యాసం చేస్తావు? ఇక అభ్యాసం చేయడానికి నీకు ఉపకరణం లేదు, ఉపకరణం లేదు కాబట్టి ఇంకా నువ్వు చేయగలిగింది లేదు. కాబట్టి అభ్యాసము అంత ప్రధానము. వాసనాబలమును తొలగతోయుటకు ఏకైక సాధనము అభ్యాసమొక్కటే. కాబట్టి కోవైరి ఎస్తు అనుద్యోగ, అభ్యాసము లేనివాడే ప్రమాదకరమైన జీవితమునందున్నవాడు. వాడికి శత్రువు ప్రయత్నము లేకపోవుటయే, ఉత్సాహము లేకపోవుటయే అని శంకరులు నిర్ధారణ చేసి కాబట్టి జాగ్రత్తగా ఉండు సుమా అని మనకి నేర్పారు. వేరొక ప్రశ్న వేస్తూ శంకర భగవత్పాదులు ఒక మాట అడుగుతారు, కిం గురుతాయా మూలం. నేను మీతో మనవి చేశాను, గురు అన్న శబ్దానికి బరువు, ఘనము, మహాఘనము అని. గురుతాయాం అంటే పూజింపబడుట, మహాత్ముడగుట, మహనీయుడగుట, గౌరవింపబడుట, ఇన్నర్థాలు దాంట్లోకి వస్తాయి. గురువు అనగానే గౌరవింపబడవలసిన వాడా కాదా? గురుతాయాం ఆయన బరువైన వాడు, మహాత్ముడు, ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని సంపాదించుకున్నవాడు. వీటన్నిటికీ కారణము ఎక్కడ ఉన్నది? యత్ ఏతత్ అప్రార్థనాం మానం. కారణమేమి అంటే ఒకే ఒక కారణమునకు. యత్ ఏతత్ అన్న మాటలు సంస్కృతంలో కారణము వైపుకి తిరిగిపోతాయి. ఈ కారణముల వలన, ఏ కారణము వలన, అప్రార్థనానాం, ప్రార్థన చెయ్యకుండా ఉండుట అన్న కారణము వలన అతను అటువంటి స్థితిని పొందగలుగుచున్నాడు, అంటే గౌరవింపబడుచున్నాడు, మహనీయుడగుచున్నాడు. ప్రార్థన చేయకపోవుట వలన అన్న మాటకు అర్థం భగవంతుణ్ణి ప్రార్థన చేయకపోవుట వలన అని మీరు స్వీకరించకూడదు. దానికి అర్థం ఏమిటో తెలుసా? బాగా స్థిరీకరించి మాట్లాడుతున్నారు శంకరాచార్యులు వారు. యత్ ఏతత్
అప్రార్థనం. అప్రార్థనం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏది ఎలా వచ్చినదో భగవద్భక్తితో దానిని అలా స్వీకరించుట. దీనికి నేను ఒక విషయాన్ని మనవి చేస్తే మీరు బాగా పట్టుకుంటారు. సనాతన ధర్మమునందున్నాడు ఏమిటి, అసలు సనాతన ధర్మమునందు నేనున్నాను అన్నవాడికి ఎప్పుడూ మూడు విషయముల యందు విశ్వాసమున్నవాడై ఉండాలి. ఒకటి, భగవంతుని యొక్క అస్తిత్వము, భగవంతుడున్నాడు, ఇది మొట్టమొదట ఉండవలసిన నమ్మకం. రెండు, పునర్జన్మ, ఈ జీవుడు చేసుకున్నటువంటి పాపపుణ్యముల వలన ఈ శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఇంకో శరీరంలోకి వెడతాడు. మూడు, కర్మఫలానుభవము, జీవుడు శరీరాన్ని పొంది దానితో పుణ్యపాపములను ఏవి చేస్తున్నాడో వాటికి ఫలితముగా సుఖదుఖములను పొందుతాడు. ఈ మూడిటిని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకుని ఉన్నాను, నేను ఈ మూడు నమ్మానని గుర్తేమిటో తెలుసా, బొట్టు పెట్టుకుని ఉంటాడు. ఇప్పుడు ఈ మూడు అంగీకరిస్తే దాని యందు మూడు లక్షణములు ప్రకాశిస్తాయి. దురితము, కాలము, దైవము, బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీరు. కాలము, దురితము, దైవము. కాలము మీ చేతిలో ఉండదు, వెళ్ళిపోతుంది ముందుకి. దురితము, ఈ జీవుడు ఇవాళ ఇందులో ఉన్నాడు, ఇందులో ఉండక ముందు ఈ జీవుడు ఎన్నో శరీరాల్లో ఉన్నాడు. ఏమి పాపాలు చేశాడో, ఏమి పుణ్యాలు చేశాడో, ఏ శరీరాల విషయం మాట అలా ఉంచండి. ఈ శరీరంలో ఉండగానే ఏం చేశానో నాకు ఒకటి గుర్తుందేమిటి, ఏ పాపాలు చేశానో గుర్తుందా, ఏ పుణ్యాలు చేశానో గుర్తుందా. కానీ దురితము, చేసినటువంటి పాపమన్నది ఒకటి ఉండనే ఉన్నది, ఉండకుండా లేదు. ఎందుకో తెలుసా, కేవలము పుణ్యము చేసినవాడు దేవతగా ఉంటాడు, కేవలము పాపానుభవము తిర్యక్కుగా ఉంటాడు, పుణ్యము పాపము రెండూ మనుష్యుడిగా ఉంటాడు. కాబట్టి పాపపుణ్యములు రెండు ఉన్నాయి. పాపపుణ్యములు రెండూ ఉన్నప్పుడు దురితము, చేసిన పాపమునకు అనుభవాన్ని పరమేశ్వరుడు కాలమునందు ఎప్పుడో అప్పుడు ఒక రోజు ఏదో ఒక సంఘటన రూపంలో ఇస్తాడు. ఉంది చేసిన పాపం, ఆయనే నిష్కారణంగా నీ కన్నుల వెంట నీరు కారేటట్టు చెయ్యడు. ఒక సంఘటన వలన ఒక్క క్షణం ఏడిచావు, ఒక సంఘటన వలన ఒక పూట ఏడిచావు, ఒక సంఘటన వలన ఒక రోజంతా ఏడ్చావు, ఒక సంఘటన వలన ఒక జన్మంతా ఏడవలసి వస్తుంది. ఎందుకని, చేసిన పాపపుణ్యములను దృష్టిలో పెట్టుకుని ఇస్తాడు ఈశ్వరుడు. కానీ ఏది జరుగుతున్నా, సుఖము కావచ్చు దుఃఖము కావచ్చు, ఈశ్వరుడు దురితమును లెక్క కట్టి ఇస్తున్నాడు. అది వస్తోంది, ఎప్పుడో వస్తుంది, అది రాదని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు చేసిన దురితం ఏమిటో నీకే తెలియదు కాబట్టి ఇది రాదని చెప్పలేవు. అప్రార్థనం నామ యత్ యాతతో, ఏ కారణము చేత అంటే నాకు ఇది కావాలని అడగడు, ఎందుకు అడగడు, నా దురితము పోయిందంటాడు. అమ్మయ్యా ఇక్కడతో పోయింది. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి అన్నదమ్ములకి పూర్వాశ్రమంలో ఒక్కతే చెల్లెలు. ఆ చెల్లెలు కటిక దరిద్రం అనుభవించేవారు. ఆయన పరమేశ్వరుడు, పరమాచార్య స్వామి అంటే ఒక మాటతో అవతల వాళ్ళని కాపాడగలరు. ఆయన దగ్గర కోట్ల కోట్లకి అధికారులైన వారు తిరుగుతూ ఉండేవారు. వారందరూ ఒక రోజున వచ్చి అన్నారు, మీ చెల్లెలు గారు దరిద్రం అనుభవించడానికి అవకాశము లేని రీతిలో ఆవిడ ఈ ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉండడానికి కావలసినంత ద్రవ్యాన్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం, ఇమ్మంటారా అని అడిగారు. మిమ్మల్ని అడగకుండా ఇవ్వకూడదు, ఇమ్మంటారా అన్నారు. ఆయన అన్నారు, ఒక్క క్షణం ఆలోచించి అనుభవించి ఇవ్వండి దరిద్రం, ఈ జన్మలో ఇక్కడతో పోతుందిగా చేసిన పాపం, మళ్ళీ మీరేదో ప్రయత్నం చేసి ఆ అనుభవించవలసిన దరిద్రాన్ని వచ్చే జన్మలకు కూడా ఎందుకు వాయిదా వేయిస్తారు, ఒక జన్మలో అనుభవించి ఇవ్వండి, గొడవ వదిలిపోతుంది అన్నారు. అప్రార్థనం, నాకు ఇది ఈ అని అడగడం అంటే ఏదో దురితము చేశాను, తప్పు చేశాను, పాపం చేశాను, అది పోతోంది, పోని, చేసింది అనుభవిస్తున్నాను, ఈశ్వరా ఒక్కటి మాత్రమే, ఈ అనుభవించడం వల్ల కలిగినటువంటి క్లేశము వలన నీ మీద భక్తి పోకుండా, నీ పాదముల యందు విస్మృతి కలగకుండా నన్ను కాపాడు అని అడగగలిగినటువంటి స్థితిని పొందుతాడు. అంటే ఆ కష్టమునందు కూడా భగవంతుణ్ణి ఒకటే అడుగుతాడు, నీ పాదముల యందు అనురక్తి మాత్రం చెదిరిపోకుండా నన్ను కాపాడు అంటాడు. ఇది ఎలా ఉంటుందో తెలుసా, ఈ లక్షణం, దీనికి పరమేశ్వరుడు కదిలిపోతాడు.
శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి. అనుభవించడం వల్ల కలిగినటువంటి క్లేశము వలన నీ మీద భక్తి పోకుండా నీ పాదముల యందు విస్మృతి కలగకుండా నన్ను కాపాడు. అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో 11వ తేదీన పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఈ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుంటారు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్ర అంశానికి స్వాగతం. మానవ జీవిత మనుగడలో పుట్టినటువంటి తేదీ యొక్క ప్రభావం చాలా చక్కగా యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేయటమే కాకుండా తాను ఏ వృత్తిలో రాణిస్తే గొప్పగా ఖ్యాతిని ధనాన్ని సంపాదించడానికి ఆస్కారం ఉంటుందో, ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని సాగించడానికి ఏ తీరున ఉపకరిస్తుందో తెలియజేసేటువంటి శాస్త్రమే సంఖ్యాశాస్త్రం. మానవ జీవిత నావకు సుక్కానిలా పనిచేసేటువంటి ఈ సంఖ్యాశాస్త్రం ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా గనక ఆలోచన చేసి గనక తమ జీవన గమ్యాన్ని గనక నిర్దేశించుకున్నట్లయితే తాము పుట్టిన తేదీని ఆధారంగా చేసుకుని లేక తాము పుట్టిన తేదీ నెల సంవత్సరం మొత్తం కూడి దాన్ని బట్టి కూడాను తమ యొక్క అదృష్ట సంఖ్యను నిర్ణయం చేసుకుని గనక అడుగులు వేసినట్లయితే సర్వే సర్వత్రా కూడా అదృష్ట భాగ్యాన్ని సంపాదించుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అనేటువంటి విషయం ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. దీని రీత్యా 11వ తేదీ పుట్టినటువంటి వారి యొక్క సంఖ్యాశాస్త్ర ప్రభావం ఏ విధంగా జీవితంలో అభివృద్ధి పథంలోకి పయనించడానికి ఆస్కారం ఉంటుందో తెలుసుకుందాం. 11వ తేదీ అనగానే చంద్రగ్రహ తత్వం ఇక్కడ గోచరిస్తోంది. సహజసిద్ధంగా వీళ్ళు కృషితో నాస్తి దుర్భిక్షం అనేటువంటి భావన పరంపర కలిగి ఉంటారు. అయితే వీరికి తప్పనిసరిగా పక్కన సలహాలు ఇచ్చేటువంటి వారు గనక ఉన్నట్లయితే నీకేం పర్వాలేదు అది నువ్వు సాధిస్తావు అని చెప్పేసి ఉత్సాహాన్ని గనక ఇచ్చినట్లయితే వారు చాలా త్వరగా అభివృద్ధిలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే వీరి పక్కన ఉండేటువంటి స్నేహితులు కానీ లేక తల్లిదండ్రులు కానీ ఉత్సాహభరితమైనటువంటి తత్వాన్ని కలిగింపచేయాలి. ఒంటరిగా మాత్రం వీరు విజయాన్ని సాధించడంలో కించిత్తు అడుగు వేయటంలో సందేహాలు ఉంటాయి. ఆ సందేహాల్ని తొలగించి ముందడుగు వేయటానికి మిత్రులు తల్లిదండ్రులు సహకరిస్తారు సుమా అని చెప్పేసి చెప్పవచ్చు. వీరి జీవితంలో ఆటుపోట్లు అనేటువంటివి అనుభవించినప్పటికీ చివరికి విజయాన్ని చేకూర్చుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ప్రేమయే జీవితం అనేటువంటి భావన పరంపర వీరికి అత్యధికంగా ఉంటుంది. అందుచేత లౌక్యతత్వం కలిగిన మనుషులు కాదు వీరు. ప్రేమయే జీవితంగా భావించడం చేత నవీన నాగరిక సమాజంలో జరిగేటువంటి ఆటుపోట్ల విషయంలో వీరు కించిత్తు కష్టాలనే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సుమా. అందుచేత వీరు గనక తెలివితేటలతో శ్రద్ధగా గనక ఏ పని చేసినప్పటికీ కూడా విజయాన్ని సాధించి తీరుతారు అని చెప్పేసి మనకు సంఖ్యాశాస్త్రీత్యా ఈ 11వ తేదీ పుట్టినటువంటి వారి విషయంలో గ్రహించాలి. అంతేకాకుండా వీరి యొక్క వైవాహిక జీవితంలో సంభవించేటువంటి ఒడిదుడుకులను తట్టుకొని నిలబడగల సమర్థత లక్షణాలని కూడా వీరు అలవాటు చేసుకొని చాలా చక్కగా సౌమ్యంగా తన యొక్క వైవాహిక జీవితంలో సంభవించేటువంటి ఒడిదుడుకుల నుంచి బయలుపడటానికి ప్రయత్నం చేయాలి. రెండు చేతులు కలిస్తేనే కదా తప్పట్లు వచ్చేది. అందుచేత
ఎవరు ఏమన్నప్పటికీ కూడాను దాన్ని చక్కగా స్వీకరించి అలాగా అయితే ఆలోచిస్తాను అని చెప్పేసి ఉద్దేశ తత్వంతో వారి యొక్క అభిప్రాయాలను ఇతరులకు చెప్పకుండా తన జీవిత సహధర్మచారణితో గనక చెప్పి ముందడుగు గనక వేసినట్లయితే వైవాహిక జీవితం కూడా చాలా చక్కగా సాగిపోవడానికి ఆస్కారం ఉంటుంది సుమా వివాహం వల్ల కలిగే వచ్చేటువంటి ఆటంకాలను అధిగమించడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఈ 11వ తేదీ పుట్టినటువంటి వారికి అదృష్టం ఏంటంటే ఆకస్మికంగా ధనప్రాప్తి కూడా లభ్యపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి వాళ్ళు అసలు ఊహించరు కానీ ఆకస్మిక ధనప్రాప్తి యోగం మాత్రం సిద్ధిస్తుంది అదృష్టం కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి వీరు చంచల స్వభావం కలిగి ఉంటారు కాబట్టి ఆ చంచల మనస్తత్వాన్ని పోగొట్టుకొని త్రికరణ శుద్ధితో తన జీవనాన్ని గడపడానికి కృతకృత్యులై ఉండాలి పనియందు దీక్ష పట్టుదల లేకపోవటం వల్ల ప్రారంభించిన ప్రతి ఒక్క పనిలో కూడా కొంతకాలమే చేసి మధ్యలో వదిలేస్తే అది విజయాన్ని సాధించదు కాబట్టి ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పని పూర్తి అయ్యేంతవరకు కూడా విజయాన్ని సాధించాలి అనేటువంటి తత్వచింతన కలిగేటట్టుగా వీరు గనక ప్రవర్తించినట్లయితే జీవితంలో విజయాన్ని చేకూర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది వీరు తెలుపు రంగు కలిగినటువంటి దుస్తులు ధరించాలి సూర్యోపాసన చేయాలి సూర్య నమస్కారం తప్పనిసరిగా ఆచరించాలి వీరు చంద్రకాంత మణి గాని లేక ముత్యం గాని చిటికిన వేలికి ధారణ చేయటం సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది సుమ సర్వే జనా సుఖినో భవంతి ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం ట్రిపుల్ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం ఉత్తరాభద్రా నక్షత్రం 4వ పాదం ధర్మానికి సంకేతంగా నిలిచినటువంటి ఉత్తరాభద్రా నక్షత్రం పాదం కూడా 4వ పాదం అవటం వల్ల 4వ పాదం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందినటువంటి పాదం వృశ్చికాంశ ఈ వృశ్చికాంశలో ఏ పాదం వచ్చినా ధార్మిక చింతన ధర్మబుద్ధి ధర్మనిరతి విశేషంగా ఉంటాయి ఉత్తర ప్రోష్ఠ ప్రధానంగానే ఈశ్వరానుగ్రహాన్ని పొందినటువంటి పాదం ఇది అందులో ప్రధానంగా చతుర్థ పాదస్య వృశ్చికాంశ కుజ యశస్వి భోగి ధని ఉదారశీల ధైర్యవాన్ సాహసవాన్ ఇన్ని విశేషాలు ధైర్య సాహసాలకి ప్రతీక ధర్మనిరతి ధర్మాన్ని కాపాడేటటువంటి శక్తి 4వ పాదంలో ప్రధానంగా గోచరిస్తోంది మాని ససత్వో ధర్మజ్ఞ శాంతమూర్తులై ఉంటారు ససత్వ సాత్విక లక్షణాలు ధర్మజ్ఞ ధర్మము గురించి బాగా తెలిసి ధైర్యంతో వ్యవహరించేటటువంటి పాదం 4వ పాదం శత్రుఘాతి ప్రకీర్తితాః శత్రువులు లేనటువంటి స్థితి అరి షడ్వర్గములు కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములు వీటన్నిటినీ దూరం చేయగలిగినటువంటి ఆత్మశక్తి శత్రుఘాతి ప్రకీర్తితాః ఉత్తరాభాద్ర సంభూతో నర సాహసికో భవేత్ 4వ పాదంలో జన్మించడం ద్వారాగా సాహసోపేతమైన కార్యములు చేస్తారు నూతన అంశాలకై అన్వేషణ చేస్తారు వృశ్చికంలో ఉన్నటువంటి పాద లక్షణం చంద్రస్థితి చాలా సౌకుమార్యంగా సున్నితంగా ఉంటుంది ఈ సున్నిత లక్షణం దేనికి సంకేతం అంటే బాగా తరచి తరచి లోతులకు వెళ్ళి జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం పరిశోధించే లక్షణం ఎవరైనా చిన్న మాటన్నా బాధపడే స్వభావము ఉంటుంది అయితే దాని వెనక ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకొని పరమార్థక చింతనతో పరమార్థం వైపు దాని పరమార్థం ఏంటి అది ఎందుకు అని విశ్లేషించేటటువంటి విశ్లేషణాత్మకమైన శక్తి ఉంటుంది 4వ పాదంలో జన్మించడం ద్వారా అపారమైన ధర్మచింతన కనపడుతోంది మంగళవారం నాడు శుభ సంకల్పాలు చేసిన శుభ కార్యక్రమాలు ప్రారంభించడం కోసమై సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధించిన
లక్ష్మీ నరసింహ స్వామిని ధ్యానించినా లక్ష్మీ నరసింహ ఉపాసన చేసినా కలిసి వస్తుంది. ప్రతి పనిలో కుజగ్రహ ధ్యానం చేయడం అవసరం. కుజుడికి ప్రీతిగా ఎరుపు వస్త్రములను ధరించిన ఎర్రని పుష్పములతో కుజగ్రహాన్ని పూజించడం మంచిది. కుజదేవత ఆరాధనతో పాటు దశానాథుడు శని కనుక శని ప్రీతిగా వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రములు చదివిన స్వామిని దర్శించిన దశానాథుడి అనుగ్రహం వల్ల పరిపూర్ణమైన అదృష్టాన్ని పొందుతారు. బద్ధకం లేకుండా, బాధలు లేకుండా, మానసిక చింత లేకుండా ఉన్నత ఫలితాలు పొందటానికి ఈ పాదంలో జన్మించిన వారికి సుబ్రహ్మణ్య ఆరాధన ఎంతగానో ఉపకరిస్తుంది. రుద్రాభిషేకం చేస్తే మరింత శ్రేయోదాయకమైనటువంటి శ్రేష్టమైన విద్యా ఉద్యోగ వివాహ జీవితాన్ని అనుభవిస్తారు, సుఖశాంతులతో విరాజిల్లుతారు. రేపటి శుభమస్త కార్యక్రమంలో రేవతీ నక్షత్రంలో జన్మించిన వారి సహజ లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం.